వెల్కమ్ టు TS24 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ యెల్లో అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది, కానీ వరద ముంపు ఇంకా అలాగే ఉంది. గోదావరి మహా ఉగ్ర రూపంగా ఉరకలెత్తేస్తోంది. ఇప్పటికే 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైంది. అటు కృష్ణా ప్రాజెక్ట్ కు నెమ్మదిగా జలకర వస్తోంది. ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతుంది. అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ యానంలో మరో మూడు రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుంటాయని తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుంటాయని సూచించారు వాతావరణ అధికారులు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు.